ఇవాల గౌతమ్ అదాని అనే వ్యక్తి ఎవరి బినామీ? ఇది నేను అడగడం కాదు, దేశంలోని చిన్న పిల్లగాన్ని నిన్నగాక మొన్న లాగేసుకున్న పిల్లగాన్ని అడిగినా చెప్తాడు గౌతమ్ అదాని ఎవరి బినామీ అంటే నిన్నగాక మొన్న లాగేసుకున్న పిల్లగాడు కూడా స్పష్టంగా చెప్తాడు ఆయన మోడీ గారి బినామీ, మోడీ గారి వల్లనే ఆయన ప్రాపకమని చెప్తారు. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా, గౌతమ్ అదాని విషయంలో హిండెన్బర్గ్ అనే సంస్థ రిపోర్ట్ ఇచ్చినా మీరు దేశం ముందుకు రారు, మీ ఆర్థిక మంత్రి రాదు. 13 లక్షల కోట్లు 13 లక్షల కోట్ల డబ్బులు ఆవిరైనా, ఎల్ఐసి డబ్బులు, ఎస్బీఐ డబ్బులు, ఎల్ఐసి డబ్బులు అంటే ఎవలై, ఎస్బీఐ డబ్బులు అంటే ఎవలై, దేశ ప్రజల పైసలు కావా? 12.5-13 లక్షల కోట్లు ఆవిరైనా ఈ దేశ ప్రధానమంత్రి ఉలకడు పలకడు, దేశ ఆర్థిక మంత్రి కనీసం చీమగొట్టినట్టు కాదు. ఎందుకు? ఎందుకంటే వాళ్లకు వాళ్ళ బినామీ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంది. ఇది నా కవిత్వం కాదు బ్రదర్, ఫైనాన్స్ మినిస్ట్రీ, నీతి ఆయోగ్ ఈ రెండు కూడా కలిపి దేవ్ రెడ్ ఫ్లాగ్. ఏమని? గౌతమ్ అదానికి 6 ఎయిర్పోర్ట్లు ఇవ్వడము తప్పు. ఇప్పటిదాకా ఉన్న నిబంధనలు కేవలం ఒక సంస్థ 2 ఎయిర్పోర్ట్లు మాత్రమే పెట్టాలని ఉన్నది, 6 ఎయిర్పోర్ట్లు ఇవ్వడం తప్పు అని చెప్పి ఫైనాన్స్ మినిస్ట్రీ, నీతి ఆయోగ్ 2 ఇచ్చిన రెడ్ ఫ్లాగ్ ఆగిందా? ఒక వ్యక్తికి అనుకూలంగా నిబంధనలు మార్చి ఆయనకు 6 ఎయిర్పోర్ట్లు వచ్చినట్టు చేసి అహ్మదాబాద్ లో ఆయన ఎక్కిన ఫ్లైట్కు రుణం తీర్చుకొని 6 ఎయిర్పోర్ట్లు అదాని సంస్థకిచ్చి ఇవాళ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నది మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికి దాదాపు 11 మంది మీద మా నాయకుల మీద ఈడీని, సిబిఐని, ఐటీని ఉసిగొల్పి అక్కడ చేయగలిగిందేమీ లేక ఇవాళ భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలో పురోగమిస్తున్న విధానం, తెలంగాణలో ఒక అజేయమైన శక్తిగా ఎదిగిన విధానాన్ని గమనించిన తర్వాత నిన్న మా ఎమ్మెల్సీ కవిత గారికి కూడా ఈడీ సమన్లు పంపింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది ఏంటంటే ఇవి ఈడీ సమన్లు కాదు, ఖచ్చితంగా మోడీ సమన్లు. ఇవి మోడీ సమన్లు రాజకీయంగా చేసే ఒక చిల్లర ప్రయత్నం తప్ప దాన్ని ఇంకో రకంగా చూడడానికి లేనే లేదు. ఎందుకంటే మనందరికి తెలుసు ఈ దర్యాప్తు సంస్థలు సిబిఐ కానీ ఈడీ కానీ ఐటీ కానీ కేంద్రం చేతుల్లో, సిబిఐ ఏమో కీలుబొమ్మ, ఈడీ ఏమో తోలుబొమ్మ, ఇది అందరికీ తెలిసిందే. ఇక అందులో దీన్ని అందుకే ఇదేదో ఈడీ సమన్లు, ఈడీ సమన్లు ఏదైతే పత్రికలు ఉదరగొడుతున్నాయో, నేను అనేది ఏంటంటే ఇవి ఈడీ సమన్లు కాదు, 100% మోడీ సమన్లు. తెలిసింది ఒకటే ఒకటి నేను చెప్పినట్టు, అయితే జుమ్లా చేసి ప్రజల్ని మోసం చేయడం, గారడీ చేయడం, డ్రామా చేయడం, లేదా హమ్లా చేసి మొత్తానికి ఏదో రకమైన దాడి చేసి ఏదో భయోత్పాతమైన వాతావరణాన్ని సృష్టించి ఏదో రకంగా డ్రామా చేసి దేశమంతా అవినీతి పరులు, మేం మాత్రం సత్యహరీష్ చంద్రుని కజిన్ బ్రదర్స్, బామ్మర్దులం అన్నట్టు పోజులు కొట్టి డ్రామా చేసి బయటపడదామనే ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇంకోటి కానే కాదు.